విఎస్ఆర్ మూర్తి గారు ధర్మం యూనివర్సల్ మతం వైయక్తికం మనం ఇక్కడ హిందూ ధర్మాన్ని గురించే మాట్లాడటం లేదు హిందూ మతాన్ని గురించి మాట్లాడకూడదు ఏంటంటే హిందూ ధర్మం అనేటువంటిది ఉన్నది తప్ప హిందూ మతం లేదు మనకున్నది వేద మతమే సనాతనమైనటువంటిది నెక్స్ట్ ఇవాళ అనేక గ్లాని జరిగిందని అది దిగజారిపోయిందని మనం పడుతున్నాం దీని పరిష్కార మార్గం ఏమిటి ఆ దిశగా విచారణ చేసినట్లయితే ప్రబోధం గురువులు చేయాలి ప్రచారమంతా కూడా దేవాలయాలు మీడియా చేయాలి ప్రసారవంతా వ్యక్తి చేయాలి సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగుము స్వార్థముడికి ఒక్క నీచుడప్పుడు ఉరివిలో తగ్గును మనం ఎంతసేపు ప్రబోధం గురించి ప్రచారం గురించి గనక యాతన పడినట్లయితే వ్యక్తి నుంచి గనక సమాజానికి ఒక సంస్కారవంతమైనటువంటి ధార అందకపోయినట్లయితే ఈ హిందూ ధర్మం నుండి ఏ ఏ ధర్మమైనా సరే వెనకబడిపోతుంది ఇవాళ లోపమంతా ఎక్కడ ఉన్నదంటే ధర్మాచరణ పూర్తిగా సన్నగిల్లిపోయింది ప్రబోధం పదే పదే చేయవలసినటువంటి వారు గురువులు గురుస్థానీయులైనటువంటి వారు తమ ఆదర్శ జీవన విధానం ద్వారా ఒక విస్తృతమైనటువంటి సమత్వం ద్వారా ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి ఇక్కడ ఒక సత్యసాయి ఒక జిల్లాల మూడమ్మ ఒక రమణ మహర్షి వీళ్ళంతా వ్యక్తులుగా సర్వప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలిగారు ఇంతమంది మనం ఉండి కూడా మనం ఈ ప్రచారాన్ని ప్రసారాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం ఈ దిశగా చర్చ సాగాలని కోరుకుంటూ సంస్కరణ వ్యక్తిపరంగా ముందు ప్రధానంగా సాగాలని గురువులు ఆ దిశగా అడుగులు అందరి చేత వేయించాలని నేను కోరుకుంటూ దేవాలయాలన్నీ కూడా జ్ఞాన కేంద్రాలు కావాలి మళ్ళీ కొత్త మందిరాలు కట్టక్కర్లేదు ఉన్న ఉన్నవాటిళ్ళల్లో ఇప్పుడే చెప్పాం స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ధూప దీప నైవేద్య అది దైవానికి సంబంధించింది గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో ఉన్న మౌలికమైన సామాజిక మానవీయ ధర్మాన్ని మనం ఆవిష్కరించకపోయినట్లయితే వీ లివ్ ఇన్ ఏ యుటోపియన్ వరల్డ్ దానికి స్వస్తి చెప్తూ ఈ ఈనాడు ఈ జరుగుతున్నటువంటి ఈ సదస్సు నుంచి మనం ఒక సందేశం లేదా ఆచరణాత్మకమైనటువంటి విధానానికి రూపకల్పన చేద్దాం వ్యక్తి సంస్కారం ప్రధానంగా మన ధర్మం కొనసాగుగాక కాకినాడ సూర్యనారాయణమూర్తి గారు ఇన్ని వేల ఆలయాలున్నాయి ఈ దేశం మొత్తం మీద పదమూడు లక్షల ఆలయాలు ఆలయాలున్నాయి ఇటువంటి సర్వేలు అనేకం చేస్తూ ఉన్నాం ఇతర మతాలకు మన మతానికి ఉండే మౌలికమైన తేడా ఏమిటి అంటే మన మతంలో ఈ దేశ ధర్మంలో పుణ్యం చేస్తేనే పుడతాం ఇతర ధర్మాలలో పుట్టిన వెంటనే వాడిని పాపి అంటారు అది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక కొత్త ఆలయాన్ని నిర్మించే బదులుగా ఉన్న ఆలయాలనే జీర్ణోద్ధారం అని చెబుతారు కాబట్టి పుణ్యం చేస్తే పుట్టే ఈ మతంలో ప్రతి ఇల్లు కూడా ఒక ఆలయంగా మనం భావించాలి ప్రతి వ్యక్తి తమ తమ అభిష్టానికి కోరికను అనుసరించి నుదుటన బొట్టు ధరించాలి ఈ ఒక్క ముక్కాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఎంత ఆచరణ చేస్తామనేది పక్కన ఎంత నాకు లాభం జరుగుతుందని ప్రధానం కాబట్టి ఈ దేశంలో జీవించే వాళ్ళందరూ కూడా హిందువులే ఈ భారతదేశంలో నివసించే అన్ని మతాల వాళ్ళందరూ కూడా ఏ ఏ మతం వాళ్ళు తీసుకున్నా కూడా అందరూ హిందువులే దేవాలయాల పరిరక్షణలో అందరూ పాల్గొనాలి అందరూ ముందుగా తిలకధారణ బొట్టు పెట్టుకోవాలి అలాగే తమ తమ విశ్వాసాన్ని అనుసరించి నామజపం చేయాలి అలాగే టెలిఫోన్ తీస్తే హలో అనకుండా హరి ఓం అంటూనో నమశివాజ్ అంటూనో గోవింద అంటూనో వాసుదేవ అంటూనో మీ మీ అభిప్రాయాలకు అనుగుణంగా హైందవ ధర్మాన్ని అనుసరించి మన ప్రభావాన్ని చూపించే విధంగా మనమందరం కూడా ప్రతిస్పందించాలి ఈ ఛానల్ ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ఇవి ఆచరణకు సాధ్యమైనవి గజల్ శ్రీనివాస్ గారు వచ్చారు హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన గజల్ మనకు కనిపిస్తారు అయ్యా స్వాగతం చాలా ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి వారు ఊరెళ్తే బెంజు కారులు కనిపించాయి పెద్ద పెద్ద ఖరీదైన సెల్ ఫోన్లు కనిపించాయి కానీ గుడి కనిపించలేదు గుడి కనిపించకపోతే ఆ మనిషి ఎలా ఫీల్ అవుతాడు అన్నది గుడి గుడి ఆ గుడి నేల మీద ఆ గుడి నింగి తాకి నిలుచున్న ఆ గుడి గుడి ఆ గుడి ఆ గుడి గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది అమ్మ చేయి పట్టుకుని పాట పాడిన గుడి ఏది కళ్ళు బారుతున్నదేమి గుడి ఏది ఆ గుడి ఆ గుడి అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది పరమాణం పులిహోరల ప్రసాదాల పలుకులేవి ఆకలి మరిపించిన ఆకాలపు గుడియేది ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు బతుకుయేమీ గుడి ఆ గుడి ఆ గుడి పురాణాలు వినిపించిన తోరణాల గుడియేది మంచి చెడులు వినిపించిన గురువు లాంటి గుడియేది గుడి అతి గరిమ ఇంకేది గుడి గుడి ఆ గుడి ఇవాళ మనం అందరం కలిసి చాలా చేయాలనుకుంటున్నాం కానీ మా అమ్మ నన్ను చిన్నప్పుడు తన ఒళ్ళో పెంచలేదండి గుళ్ళో పెంచింది మా అమ్మ మన పిల్లల్ని మనం గుళ్ళో పెంచితేనే మన ధర్మం నిలబడుతుంది ఎంతమంది పిల్లలు ఇవాళ కార్తీక మా అమ్మ నన్ను కార్తీక మాసం నాడు తీసుకెళ్లి గోదావరిలో దీపాలు వదిలించేది ఇవన్నీ మా అమ్మ నా చేత దగ్గరిండి చేయించింది దేవాలయాల్లో మన పిల్లల్ని కనుక మనం పెంచకపోతే మనం ధర్మం నిలబడదు నిలబడదు నిలబడదని నేను ఆర్తిగా బాధార్తితోటి మీ అందరికీ చెప్తున్నాను విజయభారతి గారు ఒక మాట మాట్లాడతారు రచనా టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హైందవ చైతన్యమే భారత సంక్షేమం హిందూ ధర్మము అతి పురాతనము అది ఎప్పుడు సూర్య చంద్రుల్ని మనం నిర్వచించగలమేమో కానీ సూర్యుడు ఎప్పుడు పుట్టాడని మనం చెప్పలేము అలాగే ఈ హైందవ ధర్మం గురించి ఎవరం కూడా చెప్పలేము అయితే ఇంతసేపటి నుంచి మాట్లాడుతుంటే నాకు కొన్ని ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయినట్టు అనిపించింది గజల్ శ్రీనివాస్ గారు కొంచెం ఇక్కడ దాన్ని ఆ ఉనికిని తీసుకొచ్చారు తల్లివడి తొలిబడి ఈ భారత భూమిని హైందవ ధర్మము గోమాత భూమాత గీతామాత అంటూ నదీమాత గంగామాత ఇలా మాత స్వరూపంలో చూపించింది ఈరోజు ప్రతి ఇల్లు కానీ ఆనాడు మన హైందో ధర్మంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా కానీ ఇల్లు ఉండగలిగితే ఆ ఇంటిని తీర్చిదిద్దవలసినటువంటి తల్లిని ఈ ప్రచార మాధ్యమాల్లో కానివ్వండి లేదంటే విద్యా సమయాల్లో కానివ్వండి ఆ తల్లి గురించి ఈ దేశంలో పుట్టిన ధార్మిక తత్వవేత్తల్ని అందించినటువంటి తల్లుల గురించి కానివ్వండి వాళ్ళ జీవనాల గురించి కానీ చెప్పగలిగితే హిందూ ధర్మము ఏ రోజుకి ఇందాక అన్నారు కొంతమంది కనపడకుండా పోతుందేమో పట్టాలు ఎక్కడికి పోదు ఈ ప్రపంచం అంతా పోవచ్చు కానీ హైందవ ధర్మం మాత్రం ప్రపంచంలోంచి ఆ ప్రపంచ పట్టం నుంచి ఎప్పటికీ పోదు పోయేటటువంటి స్థితి లేనే లేదు రాను రాదు ఎందుకంటే ఒక్క తల్లి తను చేపట్టుకొని ఏలు పట్టుకొని ఒక బిడ్డని నడిపిస్తే వాడు స్వామి వివేకానంద అయ్యాడు ఒక తల్లి ఏలుబట్టుకొని నడిపిస్తాడు భగత్ సింగ్ అయ్యాడు ఒక తల్లి ఏ నడిపిస్తాడు నడిపిస్తే యోగి అరవిందుడు అయ్యాడు యోగి అరవిందులు చెప్తారు ఈ ప్రపంచానికి అంత భారత జాతి స్వతంత్రం పొందిన తర్వాత ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందివ్వాలని చెప్పాడు అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పాడు ప్రపంచానికి ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువల్ని అందించాల్సిన బాధ్యత భారతదేశానికి హైందవ ధర్మానికి ఉందని చెప్పి కాబట్టి హైందవ ధర్మంలో ఈరోజు తల్లిని కానీ సరైన దిశలో చూపించగలిగితే తల్లికి కానీ సరైనటువంటి సంస్కారాలు తల్లికి సరైనటువంటి విద్య అన్ని అందించగలిగితే ఆ తల్లిని గౌరవించగలి ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత శాస్త్రి గారు దేవాలయ వ్యవస్థకు సంబంధించి కేవలం నాలుగే పాయింట్లు దృష్టిలో పెట్టుకోవాలి ఒకటేంటంటే క్రైస్తవ చర్చీల మీద గవర్నమెంట్ కంట్రోల్ లేనప్పుడు మహమ్మదీయుల మాస్కుల మీద ఏ రకమైన గవర్నమెంట్ కంట్రోల్ లేనప్పుడు హిందూ దేవాలయాల మీద మాత్రమే గవర్నమెంట్ కంట్రోలు ఉండాలా ఉండటాన్ని సహించాలా దాన్ని ఏమడగాలి అనేది ఒకటి రెండవది అంటే వీళ్ళు హిందూ సమాజంలో వాళ్ళైతే వాళ్ళ మత సంస్థలను బాగానే నడుపుకోగలరు వీళ్ళు మాత్రం వీళ్ళలో ఐక్య ఐక్యత లేదు వీళ్ళకి వదిలిపెడితే అందరూ దోచుకుంటారు అనేటువంటి వాదనని మనం సమర్థిస్తామా రెండు మూడవది ఒకవేళ కనుక ఏ ఉద్యమో పొరపాటున హిందూ మతంలో సమాజంలో కూడా చలనం వచ్చి ఒక రకమైనటువంటి ఉద్యమం వచ్చి గవర్నమెంట్ కంట్రోల్ పోతే ఈ దేవాలయాలన్నింటినీ అజమాషి చేయడానికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఇది అని చెప్పటానికి మనం సిద్ధంగా ఉన్నామా ఆ విషయంలో అడుగు వేయగలమా అన్నది ఒకటి ఒకవేళ అది కూడా సుదూర భవిష్యత్తులో ఇప్పట్లో కాదు అని అనుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ కంట్రోలే ఇలాగే ఉండాలి అన్నప్పుడు దీప ఇందాక మీరు అన్నారు దీపాలకే దిక్కు లేనటువంటి ఇన్ని వేల దేవాలయాలు పాడుపడితే అక్కడ దీపం విగించడానికి డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేని గవర్నమెంటు కళకళలాడుతున్న పచ్చగా ఉన్న గవర్నమెంట్ తిరుపతి లాంటి దేవస్థానాల్లో ఉన్న డబ్బుని దోచుకోవడానికి హక్కు ఉన్నదా తర్వాత అది కేవలం హిందూ మతానికి ధర్మానికి వాడతారా ఇచ్చేది హిందూ భక్తులు కదా హిందూ ధార్మికులు కదా ఇచ్చేది ఆ డబ్బును తీసుకెళ్లి తిరుపతిలో ఒక ఒక ముఖ్యమంత్రి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్కి పారంభిస్తాడు ఇంకో రాష్ట్రంలోనే ఒక దేవాలయంలో దాని ఫండును క్రిస్టియన్ చర్చిలకి డబ్బులు ఇచ్చేశారు తర్వాత ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఇటు ఇప్పుడున్నటువంటి దేవాలయాలను అజమాయిషీ చేస్తున్నటువంటి అంటే ఇక్కడున్న సన్యాసులు ధార్మికులు గురువులు అందరూ దొంగలు మేము మాత్రమే సరిగ్గా అజమాయిషీ చేయగలం మేము లేకపోతే ఏదో వస్తుంది అని అనుకున్నటువంటి ఈ వ్యవస్థను మొత్తాన్ని నియంత్రిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు లేక అధికార వ్యవస్థ ఈ బురాక్రాట్సు వీళ్ళలో ఎంతమంది అన్య మతస్థులు ఉన్నారు వాళ్ళు దే సిట్ అండ్ ప్రిసైడ్ ఓవర్ ది టెంపుల్ రైట్స్ రిచువల్స్ ఎలా జరగాలి టెంపుల్స్ ఎలా జరగాలి ఏ డబ్బులు దేన్ని ఖర్చు పెట్టాలి అనేది ఇతర మతస్థులు వచ్చి కనుక అజమాయిషి చేస్తే దాన్ని ఒప్పుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉన్నదా పోనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు దొంగలు అనుకుంటే దాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక కమిటీలు పెడితే గ్రామ స్థాయిలో ప్రతి దేవాలయానికి ఒక కమిటీ ఉంటే ఆ కమిటీలో ఉన్న వాళ్ళలో కనీసం థర్టీ పర్సెంటు పేరుకు హిందువులు ఉంటారు వాళ్ళు వేరే మతంలో ఉంటారు పొద్దున్నేస్తే వాడు వాళ్ళ ప్రార్థనలు చేస్తాడు అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అందుకని మొత్తం మీద దేవాలయ వ్యవస్థ మనది దీని మీద మనకు హక్కు ఉన్నది ఆ హక్కును ఎసర్ట్ చేసుకుందాము అన్నటువంటి చింతన మనకు గనుక ఉంటే దానికి ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ